సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్ వీడియోస్. ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేసుకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు రింగ్లో. అండ్ ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు, కరెక్ట్ 8 డేస్ బ్యాక్ నేను ఈ టైటిల్ని గెలిచినాను, కరెక్ట్ 8 డేస్ బ్యాక్ నేను 14 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినాను. అండ్ కరెక్ట్ 8 డేస్ బ్యాక్ నేను ప్రూవ్ చేసినాను నేను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని. అండ్ నన్ను ఓన్లీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే సరిపోదు, ఎందుకంటే నేను ది బెస్ట్ని, ఎందుకంటే నేను ది అండర్ టేకర్ కంటే బెస్ట్ని, నేను జాన్ సీనా ఏజ్, నేను డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కంటే అందరికంటే నేనే బెస్ట్ సూపర్ స్టార్ని అని ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ గాయస్, అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే చూడండి, నేను ఒక 3rd జనరేషన్ సూపర్ స్టార్ని. సో అందుకనే అందరు ఏమనుకుంటున్నారు అంటే నాకు పెద్ద పెద్ద అవకాశాలు చాలా ఈజీలీ దొరికినాయని అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే నేను చాలా కష్టపడి అవకాశాలు సంపాదించినాను, ట్రిపుల్ వచ్చి నా కెరియర్ సేవ్ చేశాను అని అందరూ అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే నేను చాలా కష్టపడి ఈ పొజిషన్లో వచ్చినాను. అండ్ నిజం చెప్పాలంటే నేను ఒక లెజెండ్ కిల్లర్ని. అండ్ చాలా క్లియర్లీ చాలా ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక స్వయం లెజెండ్ని. ఆన్ గాయస్, ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే నేను ఒక లెజెండ్ కిల్లర్ని, కానీ ఇప్పుడు నేను ఒక స్వయం లెజెండ్ అని ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ గాయస్, అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే ర్యాండీ ఆర్టన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. సో ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే ఈ లొకర్ రూమ్ సూపర్ స్టార్స్ అందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, అంటే మీలో దమ్ ఉంటే మీరు వచ్చి నాతో ఫైట్ చేయొచ్చు, అది ఎవరైనా సరే, ద ఫీండ్ అయినా సరే, డ్రూ మాకింటైర్ అయినా సరే, అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ అయినా సరే అని ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. సో గాయస్, అప్పుడెక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, అలెక్సా బ్లేక్స్ ది. ఆన్ గాయస్, అలెక్సా బ్లేక్స్ అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ అలెక్సా బ్లేక్స్ రింగ్లో రాగానే ర్యాండీ ఆర్టన్ కొంచెం షాక్ అయిపోయినారు అండ్ ద ఫీల్డ్ ఏడని అడిగినారు. సో గాయస్, అప్పుడక్కడ లైట్స్ అంటే రెడ్ లైట్స్ వచ్చేసినాయి అండ్ ర్యాండీ ఆర్టన్ కొంచెం షాక్ అయినా. అండ్ ర్యాండీ ఆర్టన్ ద ఫీల్డ్ రింగ్లో వస్తారేమో అని అనుకున్నారు, కానీ గాయస్ అక్కడ ఎంకిల్కి వెళ్ళి వచ్చినారు డ్రూ మాకింటైర్. అండ్ డ్రూ మాకింటైర్ ఒక సాలిడ్ క్లేమర్కి కొట్టేసినారు ది వైపర్ ర్యాండీ ఆర్టన్కి. అండ్ గాయస్, అంతేకాదు డ్రూ మాకింటైర్ ర్యాండీ ఆర్టన్కి ఏమన్నారు అంటే, చూడు ర్యాండీ ఆర్టన్, నేను నీకు టార్చర్ చేస్తూనే ఉంటాను, నువ్వు నాకు రీమ్యాచ్ కోసం అవకాశం ఇచ్చేంత వరకు నేను టార్చర్ చేస్తాను, సో అందుకని నువ్వు నాకు రీమ్యాచ్ కోసం అవకాశం ఇచ్చేయని డ్రూ మాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మాకింటైర్ రింగ్లోకి బయటికి వెళ్ళిపోయినారు, కానీ గాయస్ అంతలోనే ఎంట్రీ అయిపోయింది మిస్టర్ మన్ ఇన్ ద బ్యాంక్ ద మిస్ అండ్ జాన్ మరుసంది. అండ్ గాయస్, ఈరోజు రా స్టార్టింగ్లోనే ద మిస్ ర్యాండీ ఆర్టన్ పైన ఆల్మోస్ట్ మన్ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేస్తుండే, కానీ గాయస్ అంతలోనే డ్రూ మాకింటైర్ రింగ్లో వచ్చినారు. అండ్ డ్రూ మాకింటైర్ రింగ్లో వచ్చి ద మిస్ అండ్ జాన్ మోరిసన్ పైన అటాక్ చేసినారు. అండ్ ఒక టైప్లో డ్రూ మాకింటైర్ ర్యాండీ ఆర్టన్కి సేఫ్ చేసినారు. అండ్ గాయస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది, కానీ గాయస్ దాని తర్వాత మన బ్యాక్ స్టేజ్ ద మిస్ అండ్ జాన్ మోరిసన్ ఒక ఇంటర్వ్యూ చూడని దొరికింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో ద మిస్ అండ్ జాన్ మోరిసన్ చెప్పినారు, మీరు అందరూ చూసినారు కదా ఇందాక ఏమైందో, నేను సక్సెస్ఫుల్లీ నా మన్ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేస్తుండే, కానీ డ్రూ మాకింటైర్ వచ్చి నా పైన అటాక్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేసినాడు. అండ్ అయినా డ్రూ మాకింటైర్ టైటిల్ ఓడిపోతే ఇక మేమందరం ఓడిపోవాలా, డ్రూ మాకింటైర్ కెరీర్ ఎండ్ అయిపోతే ఇక మా కెరీర్ ఎండ్ అయిపోవాలా, ఇదంతా రాంగ్ నడుస్తుందని, ఇదంతా రాంగ్ అవుతుందని ద మిస్ అండ్ జాన్ మోరిసన్ చెప్పినారు. అండ్ అంతేగా ద మిస్ అండ్ జాన్ మోరిసన్ 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ కోసం డ్రూ మాకింటైర్కి ఛాలెంజ్ చేసినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ ఇక్కడ ఇలా ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రింగ్లో ఎలాయస్ కనిపించినారు. అండ్ గాయస్, ఎలాయస్ ఏమన్నారు అంటే చూడండి, కొన్ని మంత్స్ బ్యాక్ జెఫ్ హార్డీ నా పైన చాలా డేంజరస్గా అటాక్ చేసినాడు, జెఫ్ హార్డీ నా కెరియర్ ఎండ్ చేయని ట్రై చేసినాడు, నాకు ఇంజురీ చేసినాడు, బట్ నేను ఫైనల్లీ వచ్చేసినాను అని జెఫ్ హార్డీ గురించి ఎలాయస్ కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. అండ్ గాయస్ దాని తర్వాత ఎలాయస్ తన న్యూ ఆల్బమ్ గురించి మాట్లాడినారు అండ్ పాట పాడిన ట్రై చేస్తారు, కానీ గాయస్ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది జెఫ్ హార్డీ. ఎందుకంటే గాయస్ మనకి ఇమీడియట్లీ జెఫ్ హార్డీ వర్సెస్ ఎలాయస్ మధ్యలో ఒక సాలిడ్ గీతారాంతో పోల్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు జెఫ్ హార్డీ. సో నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది, నా జాస్ షైనా బెజ్లర్ వర్సెస్ డేనా బ్రోక్ అండ్ మెండీ రోజ్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. అండ్ గాయస్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ లానా బీ వచ్చినారు, అండ్ లానా ఈ మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూ చేసినారు. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అండ్ టైటిల్ రిటర్న్ చేసుకున్నారు నాయా జాస్ అండ్ షైనా బెజ్లర్. అండ్ గాయస్ డేనా బ్రోక్ అండ్ మెండీ రోజ్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నాయా
Majaz and Shayna Baszler. And guys, saath hi match ayipoyinaka manaki backstage the Viper Randy Orton di oka interview chudni dorikindi. And guys, Randy Orton aa interview lo emannarante WWE superstars andaru marchipoyinattu unnaru. Ante naato odipovadamlo pedda ante naato odipothe దీనిలో షాక్ ఏదేం లేదు అంటే నేను చాలామందికి ఓడిపించినాను సో అందరు మర్చిపోయినట్టున్నారు అండ్ నేను ఈరోజు డ్రూ మ్యాక్ఇంటైర్కి ఒక సాలిడ్ ఆర్కియో కొడతానని ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది 24/7 ఛాంపియన్ ఆ ట్రూత్ అండ్ గస్ ఆ ట్రూత్ రింగ్లో రాగానే ఆ ట్రూత్ రింగ్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో ఆ ట్రూత్ ఒక క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ ట్రూత్ మీరు బాబీ ల్యాష్లీతో ఫైట్ చేయడానికి ఎందుకు రెడీ అయినారని ఆ ట్రూత్కి అడిగినప్పుడు ఆ ట్రూత్ ఆన్సర్ ఇచ్చినారు ఎవరు నేనా నేను బాబీ ల్యాష్లీతో ఫైట్ చేయడానికి రాలేదు నేను బాబీ ల్యాష్లీతో ఫైట్ చేస్తా లేనని ఆ ట్రూత్ చెప్పినారు సో గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది బాబీ ల్యాష్లీది సో గైస్ మనకి ఇమీడియట్లీ బాబీ ల్యాష్లీ వర్సెస్ ఆ ట్రూత్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్లో కొంచెం ఫన్ చేసినారు ఆ ట్రూత్ అంటే ఆ ట్రూత్ ఏమన్నారంటే చూడు బాబీ ల్యాష్లీ మన మ్యాచ్లో టైటిల్ ఏం డిఫెండ్ లేదు కదా సో అందుకే నేను పండుకుంటాను డైరెక్ట్గా పించేయమని చెప్పినారు అండ్ బాబీ ల్యాష్లీ ఆ ట్రూత్ ఏమో చెప్పినారు అంటే చూడండి ఇలా మధ్య మన చిన్న ఫన్ చూడు దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో వినర్ అయినారు బాబీ ల్యాష్లీ అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక అక్కడ ఎంట్రీ అయిపోయింది డ్రూ గులాక్ది అండ్ డ్రూ గులాక్ వచ్చి ఆ ట్రూత్కి 24/7 టైటిల్ కోసం పించేయని ట్రై చేసినారు బట్ బాబీ ల్యాష్లీ డ్రూ గులాక్ పైన అటాక్ చేసినారు అండ్ దాని తర్వాత బాబీ ల్యాష్లీ డ్రూ గులాక్తో ఆ ట్రూత్కి పిన్ చేయించినారు సో దీని అర్థమైందంటే డ్రూ గులాక్ 24/7 ఛాంపియన్ అయిపోయినారు అండ్ గైస్ దాని తర్వాత బాబీ ల్యాష్లీ రింగ్ బయటికి వెళ్ళిపోయినా అండ్ గైస్ ఇక్కడ మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ద లూచాస్ పార్టీ మెంబర్స్ కనిపించినారు అండ్ గైస్ ద లూచాస్ పార్టీ మెంబర్స్ కి ఇంటర్వ్యూ చేసినారు జార్డన్ అండ్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ గైస్ ఏజే స్టైల్స్ వచ్చి అడిగినారు ద లూచాస్ పార్టీ మెంబర్స్ కి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగినారు సో గైస్ అంతలో వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు అండ్ గైస్ దాని తర్వాత మనకి నాజాస్ ది బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూ చూడు దొరికింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో నాజాస్ లానా గురించి కొంచెం బ్యాడ్ గా మాట్లాడినారు అండ్ నాజాస్ లానాకి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు అండ్ గైస్ ఈ రోజు లానా నాజాస్ మ్యాచ్ మధ్యలో ఇంటర్ప్ట్ చేసినారు కదా సో అందుకని నాజాస్ కొంచెం కోపంలో ఉండే సో అందుకని నాజాస్ లానాకి ఈరోజు మళ్ళీ ఒకసారి కామంట స్టేబుల్ పైన ఒక సాలిడ్ సమ్మోన్ డ్రాప్ కొడతారంట సో అందుకని నాజాస్ ఛాలెంజ్ చేసినారు లానాకి ఇంటర్వ్యూ అండ్ గైస్ ఇక్కడే నాజాస్ ఇంటర్వ్యూ అయిపోయింది సో గైస్ నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ చూడండి అండ్ గైస్ ఏజే స్టైల్స్ రింగ్లో రాగానే ఏజే స్టైల్స్ చెప్పినారు చూడండి రీసెంట్లీ స్మాక్డౌన్లో సర్వైవర్ సిరీస్ పీపీలో కాకపోయే 5-on-5 ట్రెడిషనల్ మ్యాచ్ కోసం కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచెస్ చూడు దొరికినాయి అండ్ రీసెంట్లీ స్మాక్డౌన్లో కెవిన్ ఓవెన్స్ అండ్ జే ఉసో క్వాలిఫై అయిపోయినారు సర్వైవర్ సిరీస్ పీపీ కోసం సో నిజం చెప్పాలంటే కెవిన్ ఓవెన్స్ అండ్ జే ఉసో చాలా మంచి సూపర్ స్టార్సే కానీ వాళ్ళ దగ్గర నాలాంటి క్యాప్టెన్ లేడు ఆన్ గాయస్ ఏజే స్టైల్స్ స్వయంకి అంటే నేను రా టీమ్కి క్యాప్టెన్ అని డిక్లేర్ చేసినారు బట్ ఇంకా అఫీషియలీ డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ చేయలేదు కానీ ఏజే స్టైల్స్ స్వయమే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నేనే క్యాప్టెన్ అని చెప్పినారు అండ్ గాయస్ అంతేకాదు ఏజే స్టైల్స్ షేమస్కి అండ్ కీతిలికి ఇంట్రొడ్యూస్ చేసినారు అండ్ గాయస్ కీతిలి అండ్ షేమస్ రింగ్లో రాగానే వాళ్ళు ఏజే స్టైల్స్ చెప్పినారు చూడు ఏజే స్టైల్స్ నువ్వు ఇంకా అఫీషియలీ కన్ఫర్మ్ కాలేదు అంటే నువ్వు రా టీమ్కి క్యాప్టెన్ అని ఇంకా అఫీషియలీ కన్ఫర్మ్ కాలేదని వాళ్ళు చెప్పినారు కానీ గాయస్ అంతలో ఎంటర్ అయిపోయింది మాన్స్టర్ ఆఫ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ వచ్చి చెప్పినారు రా టీమ్లో ఒక మాన్స్టర్ ఉండాలి అండ్ ఆ మాన్స్టర్ నేనని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు సో గైస్ అంతలోనే కీతిలి చెప్పినారు చూడు ఈ టీంలో సెలెక్ట్ కావాలంటే నువ్వు క్వాలిఫై కావాలి ఫస్ట్ నువ్వు ఒక మ్యాచ్ ఫైట్ చేయాలని కీతిలి చెప్పినారు సో గైస్ అంతలోనే బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు చూడు కీతిలి నేను సర్వైవర్ సిరీస్లో చాలా మందికి ఎలిమినేట్ చేసిన అంటే నేనే సర్వైవర్ సిరీస్లో ఒక మంచి రికార్డ్ క్రియేట్ చేసినాను అండ్ నేను సెలెక్ట్ కానికి నాకు మ్యాచ్ ఆడే అవసరం లేదని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు సో గైస్ అంతలోనే షేమస్ బి ఛాలెంజ్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్కి సో గైస్ దాని తర్వాత ఎంట్రీ అయిపోయింది మన యాడమ్ పియర్స్ అండ్ గైస్ యాడమ్ పియర్స్ చెప్పినారు చూడు బ్రాన్ స్ట్రోమన్ నువ్వు మా రా టీంలో ఉంటే మాకే మంచిది కానీ నువ్వు ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందని యాడమ్ పియర్స్ చెప్పినారు సో గైస్ షేమస్ అండ్ కీతిలి ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు బ్రాన్ స్ట్రోమన్కి సో గైస్ అంతలోనే ఏజ్ స్టైల్ చెప్పినారు సరే ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ షేమస్ వర్సెస్ కీతిలి మధ్యలో ఒక మంచి ట్రిపుల్ ట్రేట్ మ్యాచ్ జరుగుతుంది అండ్ ఈ మ్యాచ్లో ఒకవేళ బ్రాన్ స్ట్రోమన్ గెలిస్తే బ్రాన్ స్ట్రోమన్ క్వాలిఫై అయిపోతాడు అంటే బ్రాన్ స్ట్రోమన్ మన టీం కోసం సెలెక్ట్ అయిపోతాడని ఏజ్ స్టైల్ చెప్పినారు సో గైస్ అందుకనే మనకి ఒక మంచి ట్రిపుల్ ట్రేట్ మ్యాచ్ చూడడానికి దొరికింది షేమస్ వర్సెస్ కీతిలి వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో వినర్ అయినారు బ్రాన్
స్ట్రోమన్. సో దీని అర్థమైంది అంటే బ్రాన్ స్ట్రోమన్ రా టీమ్ లో సెలెక్ట్ అయిపోయినారని కదా. అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయినాక ఎజీ స్టైల్స్ రింగ్ లో వచ్చి కీత్లీ అండ్ బ్రాన్ స్ట్రోమన్ కి చేయగలపని చెప్పినా. సో అందుకనే బ్రాన్ స్ట్రోమన్ అండ్ కీత్లీ చేయగలుపుకున్నారు, హ్యాండ్ షేక్ చేసినారు. కానీ దాని తర్వాత ఎజీ స్టైల్స్ ఏమన్నారు అంటే షేమస్ నువ్వు బి హ్యాండ్ షేక్ చేయి బ్రాన్ స్ట్రోమన్ అని చెప్పినారు. అండ్ షేమస్ హ్యాండ్ షేక్ చేయలేదు, కానీ షేమస్ హక్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్ కి. హక్ చేసిన తర్వాత షేమస్ అటాక్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్ పైన. అండ్ దాని తర్వాత కీత్లీ అటాక్ చేసినారు షేమస్ పైన. అండ్ దాని తర్వాత ఏజే స్టైల్స్ అటాక్ చేసినారు కీత్లీ పైన. అండ్ గస్ ఇక్కడ నీళ్ళ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూ చూడండి వచ్చింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, చూడండి నేను ద మిస్ అండ్ జాన్ మోరిసన్ పైన ఎందుకు అటాక్ చేశాను అంటే ర్యాండీ ఆటంకి ఓలి నేనే పించాను, ర్యాండీ ఆటంకి ఓలి నేనే ఓడిపిస్తాను అంతేనా, తప్ప ఇంకా ఎవరు ఓడిపియొద్దు ర్యాండీ ఆటంకి అండ్ నా తప్ప ఇంకా ఎవరు ఓడిపియలేరు ర్యాండీ ఆటంకి అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే నేను చాలా తొందరలోనే ర్యాండీ ఆటంకి ఓడిపిస్తాను అండ్ సర్వైవర్ సిరీస్ పీపీలో నేను రా బ్రాండ్ తరఫు నుంచి స్మాక్ డౌన్ బ్రాండ్ సూపర్ స్టార్ ద బిగ్ డాగ్ రోమన్ రెన్స్ తో ఫైట్ చేస్తాను. అవును గైస్, డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్ చెప్పినారు నేను ర్యాండీ ఆటంకి ఓడిపిస్తాను అండ్ సర్వైవర్ సిరీస్ లో నేను ఫైట్ చేస్తాను రోమన్ రెన్స్ తో అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ దాని తర్వాత మనకి ద ఫిండ్ బ్రేవార్ట్ అండ్ అలెక్సా బ్లెక్జీ ఫైర్ ఫ్లై ఫన్ హౌస్ సెగ్మెంట్ చూడు దొరికింది. అండ్ గస్ ఆ సెగ్మెంట్ వాళ్ళు ఫస్ట్ ర్యాండీ ఆటంకి ఎక్కిరిచినారు, అంటే ర్యాండీ ఆటం ఫినిషర్ మూవ్ ఆర్కేకి ఆలు ఎక్కిరిచినారు. అండ్ గస్ దాని తర్వాత ద ఫీల్డ్ చెప్పినారు చూడు ర్యాండీ ఆటన్ నువ్వు ఒకప్పుడు నా ఇల్లు నా హోమ్ని తగలబెట్టేసినావు కాల్పెట్టేసినావు, కానీ చూడు నేను మర్చిపోతాను, ఓకే నేను మర్చిపోతాను, కానీ ద ఫీల్డ్ మర్చిపోడు, అర్థమైంది ద ఫీల్డ్ నేను చూసుకుంటానని ద ఫీల్డ్ బ్రేవార్ట్ ఇండైరెక్ట్లీ వార్నింగ్ ఇచ్చేసినారు ది వైపర్ ర్యాండీ ఆటన్ కి. అండ్ గస్ ఇక్కడ ఇలా ఫైర్ ఫ్లై ఫన్ హౌస్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నాజాస్ వర్సెస్ లానా మధ్యలో ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నాజాస్. అండ్ గైస్ అందుకే ఈ మ్యాచ్ అయిపోయినాక నాజాస్ మళ్ళీ ఒకసారి లానాకి కామెంటర్స్ టేబుల్ పైన ఒక సాలిడ్ సమ్మోన్ డ్రాప్ కొట్టేసినారు. అండ్ గైస్ ఇక్కడ ఇలా మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది హర్ట్ బిజినెస్ ది. ఎందుకంటే గైస్ మనకి నెక్స్ట్ ఇమీడియట్లీ ది హర్ట్ బిజినెస్ ది విఐపి లాంచ్ సెగ్మెంట్ చూడు దొరికింది. అండ్ గైస్ ఈ సెగ్మెంట్ ఫస్ట్ సెమిజైన్కి వార్నింగ్ ఇచ్చినారు, ఎందుకంటే గైస్ మన సర్వైవర్ సిరీస్లో బాబీ లాష్లీ వర్సెస్ సెమిజైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, ఒక ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. సో గైస్ అందుకని వీళ్ళు ఫస్ట్ సెమిజైన్కి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ గైస్ దాని తర్వాత వీళ్ళు ద న్యూ డేకి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ద న్యూ డేది. అండ్ గైస్ ద న్యూ డే అక్కడ రాగానే గైస్ ఇలా మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ గైస్ నిజంగా ఈ సెగ్మెంట్ చాలా ఫనీ సెగ్మెంట్ ఉంది, ఎందుకంటే గైస్ ద న్యూ డే ఫస్ట్ బాబీ లాష్లీ ఎంవీపీ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ గైస్ దాని తర్వాత వాళ్ళు షెల్టన్ బెంజమిన్కి అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్కి ఎక్కిరిచినారు. షెల్టన్ బెంజమిన్కి అయితే చాలా ఏజ్ పర్సన్ ముసలోడని చెప్పినారు అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్కి అయితే ఒక వేస్ట్ గార్డ్ అని చెప్పినారు ద న్యూ డే. అండ్ గైస్ అంతేకాదు దాని తర్వాత వీళ్ళు ఏమన్నారు అంటే మీరు అంటే బాబీ లాష్లీ నువ్వు ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలవలేదని ద న్యూ డే చెప్పినారు. సో గైస్ అప్పుడే ఎంవీపీ చెప్పినారు నువ్వు మర్చిపోకు కోఫీ కింగ్స్టన్, నువ్వు డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ గెలిచినప్పుడు నీకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓన్లీ 8 సెకండ్స్లో ఓడిపించినాడని ఎంవీపీ ఎక్కిరిచినారు ద న్యూ డేకి. సో గైస్ అప్పుడే కోఫీ కింగ్స్టన్ చెప్పినారు అవును కరెక్టే, కానీ 8 సెకండ్స్ అంటే గుర్తొచ్చింది బాబీ లాష్లీ పని 8 సెకండ్స్లో అయిపోతానంటే కదా అని కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. అంటే కోఫీ కింగ్స్టన్ ఏమన్నా అంటే నాకేం తెలియదు లానా చెప్పింది బాబీ లాష్లీ పని 8 సెకండ్స్లో అయిపోతా అని ఏదేదో మాట్లాడుకో గైస్ నిజంగా చాలా పని సెగ్మెంట్ ఉండే. అండ్ గైస్ దాని తర్వాత మనకి ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ద న్యూ డే వర్సెస్ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్. ఆన్ గైస్ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్కి ఈరోజు రాలో ఓడిపించేసినారు. అండ్ గైస్ సెకండ్ డే ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ నిక్కీ క్రాస్ అండ్ అలెక్సా బ్లెక్స్ కనిపించినారు. అండ్ గైస్ నిక్కీ క్రాస్ అలెక్సా బ్లెక్స్ చెప్పినారు అలెక్సా బ్లెక్స్ అసలు నీకు ఏమైపోయింది, నేను నీకు 4 రోజుల నుంచి కాల్స్ చేస్తున్నాను, నేను నీకు టెస్ట్ చేస్తున్నాను, బట్ నువ్వు నా టెస్ట్కి అండ్ నువ్వు నా కాల్స్కి అసలు రిప్లై ఇస్తలేవు, అసలు నీకు ఏమైపోయింది, నువ్వు నా చాలా మంచి ఫ్రెండ్వి, నాకు తెలుసు నీ గురించి,
నీ డిసిజన్స్ అన్ని నువ్వే తీసుకుంటావు, కానీ ఈసారి నువ్వు నీ డిసిజన్ తీసుకుంటలేవు, ఈసారి నీ గురించి ద ఫీల్డ్ డిసిజన్ తీసుకుంటున్నాడు అని నిక్కీ క్రాస్ చెప్పినారు. అండ్ గస్ నిక్కీ క్రాస్ మాట్లాడుతున్నప్పుడు అలెక్సా బ్లేక్స్ వేరే సైడ్ చూస్తూ ఉంటారు. సో అందుకని నిక్కీ క్రాస్ నా సైడ్ చూడని కొంచెం నూకినారు అలెక్సా బ్లేక్స్. ఒక అప్పుడే అలెక్సా బ్లేక్స్ మనకు ఒక డేంజర్ లుక్ లో కనిపించినారు. అండ్ గస్ అప్పుడే నిక్కీ క్రాస్ భయపడి పారిపోయినారు అక్కడికి వెళ్ళి. అండ్ గస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి టక్కర్ వర్సెస్ రికోచే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడి దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే అక్కడ రిట్రిబ్యూషన్ లీడర్ ముస్తఫా అలీ వచ్చినారు. అండ్ గస్ దాని తర్వాత ఈ మ్యాచ్ కంటిన్యూ అయింది. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రికోచే టక్కర్కి ఓడిపించేసినారు. అండ్ గస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రికోచే. అండ్ గస్ ఈ మ్యాచ్ అయిపోయినాక రిట్రిబ్యూషన్ మెంబర్స్ అందరూ అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ గస్ వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసినారు రికోచే పైన. అండ్ గస్ దాని తర్వాత వాళ్ళు అటాక్ చేసినారు టక్కర్ పైన. అండ్ గస్ దాని తర్వాత మళ్ళొకసారి రికోచేకి రింగ్లో పట్టి తీసుకొచ్చి రిట్రిబ్యూషన్ మెంబర్స్ చాలా చాలా భయంకరంగా కొట్టినారు రికోచేకి. అండ్ గా సెకండ్ డే రిట్రిబ్యూషన్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ద మిస్ అండ్ జాన్ మారిసన్ మధ్యలో. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో సింగిల్ హ్యాండ్లీ డ్రూ మ్యాకింటైర్ ద మిస్ అండ్ జాన్ మారిసన్కి ఓడిపించేసినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. కానీ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక ర్యాండీ ఆర్టన్ అవుట్ ఆఫ్ నోవర్ ఒక సాలిడ్ ఆర్కే కొట్టేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ గైస్ ర్యాండీ ఆర్టన్ ఆ టైటిల్ని రేస్ చేసినారు. అంటే ఆ టైటిల్కి ఇలా పైకి లేపినా కానీ గైస్ అంతలోనే అక్కడ ద ఫీల్డ్ ది నవ్వే సౌండ్ వచ్చింది. అండ్ గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.